ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏకు జై కొట్టడంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానిదే అధికారమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి. సుమారు 300 పైచిలకు స్థానాలు కమలం కూటమికి వస్తాయని జోస్యం చెప్పాయి. అయితే మరోసారి బీజేపీ వ్యతిరేక పక్షాలు మాత్రం వరుస భేటీలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ యూపీఏపై పడింది. May 20th సోనియా రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా భేటీ కావాల్సి ఉంది బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అనూహ్య పరిణామాల మధ్య భేటీకి రాలేకపోతున్నట్లు ప్రకటించారు మాయావతి. తర్వాత చర్చిద్దామని చెప్పడం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనికి కారణం ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు విశ్లేషకులు. జాతీయ స్థాయిలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు అనుకూలంగా ఇచ్చాయి. మళ్లీ మోదీ హవా కొనసాగనుందని, బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టబోతున్నట్లు చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఈ క్రమంలోనే మాయావతి యూపీఏతో తన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. సోనియా రాహుల్ గాంధీలతో చర్చించాల్సిన అంశాలను వాయిదా వేశారు. May 23rd తుది ఫలితాలు వచ్చిన తర్వాత సమావేశం కావాలని, అప్పటి వరకు ఈ భేటీని వాయిదా వేయాలని మాయావతి సమాచారం అందించారు. మొత్తం 12 సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఏ సర్వేలోనూ యూపీఏ కూటమి 160 సీట్లకు మించి రావని చెప్పాయి. మరోవైపు యూపీఏ పక్ష నేత కేంద్రంలో డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. May 23rd సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఏ కూటమిలో చేరేది ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడే ఢిల్లీలో పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. ఫలితాల తర్వాత సమావేశాలు జరిపితే ఓ ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు. డీఎంకే ప్రస్తుతం యూపీఏలో భాగస్వామ్యంగా ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్టాలిన్ ఆకాంక్షించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోనని చెబుతూనే ఎవరి పక్షాన ఉండేది May 23rd తర్వాతే స్పష్టం చేస్తామనడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీకి చేరువవుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జరిగితే యూపీఏకి బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఘోరంగా తప్పుతాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అంటున్నారు. ఎవరి సర్వే నిజమవుతుంది, ప్రజా తీర్పు ఎలా ఉంది అనేది May 23rd స్పష్టంగా తేలిపోనుంది.